రైతు కబుల్జేలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హకీంపేటలో సిఆర్పీఎఫ్ క్యాంపుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. క్యాంపులో ఉన్న స్కూల్ ను పేల్చివేస్తామంటూ దుండగులు బెదిరించడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలోని అన్ని క్యాంపులను పేల్చేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఉన్నతాధికారులు దేశంలోని అన్ని క్యాంపులను అలర్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. హకీంపేట్ లోని సిఆర్పీఎఫ్ క్యాంప్ కి దుండగులైతే బాంబు బెదిరింపు కాల్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హకీంపేట్ లో ఉన్న సిఆర్ఎఫ్ క్యాంప్ కు సంబంధించి పూర్తిగా భద్రత కూడా పెంచారు. ముఖ్యంగా క్యాంప్ లో ఉన్న స్కూల్ పేల్చివేస్తామంటూ కూడా దుండగులైతే బెదిరించారు. దేశవ్యాప్తంగా అన్ని సిఆర్పీఎఫ్ క్యాంపులకు కూడా ఇదే తరహంలో బాంబు బెదిరింపులు రావడంతో కూడా ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. పూర్తిగా ఏదైతే ఈ స్కూల్ ప్రాంగణం అలాగే సిఆర్పీఎఫ్ క్యాంప్ మొత్తం కూడా ప్రస్తుతం బాంబ్స్ గార్డ్ కూడా పూర్తిగా వెరిఫై చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఏదైతే ఆదివారం ఉదయం 7:50 ఇదే తరహాలోని సిఆర్పీఎఫ్ క్యాంప్ కు సంబంధించి దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో కూడా ఇదే తరహాలో ఒక బాంబు పేలింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హకీంపేట్ లో సిఆర్పీఎఫ్ క్యాంపు కి అయితే దుండగులు కూడా బాంబు పెట్టామంటూ కూడా ఒక బెదిరింపు కాల్ చేయడంతో కూడా ప్రస్తుతం అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. అలాగే ఆ స్కూల్ ప్రాంగణంలో కూడా పూర్తిగా బాంబ్స్ గట్ అయితే వెరిఫై చేస్తున్నారు. అలాగే ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. దేశంలోని ప్రతి సిఆర్పీఎఫ్ క్యాంపు కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు రావడంతో ప్రస్తుతం అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైన చేపట్టి రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.